ओके अंदर के हाय फ्रेंड्स वेलकम टू विष्णु सिरी व्लॉग्स ఈ రోజు మ్యాటర్ ఏందంటే బీరువా అంటే రిపేరు లాక్ ఓపెన్ చేయడం ఎలా అంటే లాక్ అయిపోయి ఉన్న బీరువాని ఓపెన్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో అంతా కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఏందంటే గ్యాస్ వై గురించి పోతే మిక్సీ గురించి కూడా వీడియోలు పెట్టాను అవి కూడా చూడండి అవి కూడా యూస్ఫుల్ అవుతాయి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇళ్ళలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ అయితే చిన్న చిన్న టిప్స్ అన్నమాట అది పెద్ద పని అయితే కాదు పెద్ద పెద్ద పనులు అయితే నేను చూపించను ఓన్లీ చిన్న చిన్న పనులే ప్రతి ఒక్కరికి కూడా అవుతాయి ఇది మన వల్ల ఇది అనే టైప్లోనే వీడియో అయితే నేను చేస్తాను ప్రతి ఒక్కరికి అయితే చూపిస్తాను అన్నమాట అంటే నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయని చాలామంది కామెంట్ చేశారు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోయేది ఏంటంటే అంటే లాక్ అయిపోయి ఉన్న బీరువాని ఎలా తీయాలి అని చెప్పాను కదా లాక్ అయిపోయి ఉన్న బీరువాని ఎలా తీయాలి అంటే చిన్న మేకుతో తీయొచ్చు అని నేను థంబ్నెయిల్లో పెట్టాను అది ఎలాగో ఇప్పుడు మీ వీడియో చూపిస్తాను అది కూడా మీరు మిస్యూస్ అయితే చేయొద్దు మీ ఇంట్లో బీరువాకి ఎప్పుడైనా లాక్ అయిపోయి ఉంటే అంటే బీరువా ఏదైనా లాక్ అయిపోయి ఎక్కడన్నా తాళం చేతులు ఎక్కడన్నా పెట్టేసి మర్చిపోయి అంటే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతారు కొంతమంది ఇంకొంతమంది అయితే ఎక్కడో ఇంకా పోగొట్టుకుంటారు అంటే అవి పోతాయి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు ఆ సిచ్యువేషన్లో ఏంటంటే డబ్బులు అవసరం అవుతాయి కానీ చేతిలో మన కీస్ అయితే ఉండవు ఇంట్లో అర్జెంటుగా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ వర్క్ చేసేవాడిని కాబట్టి నాకు చాలామంది అయితే ఇలా అడిగారు ఏంది మాకు తాళం చేయి ఎక్కడో పెట్టి మర్చిపోయాం అబ్బా నాకు ఆ టైంలో నాకు డబ్బులు ఉన్నాయి లోపల కూలీ వాళ్ళకి అంటే ఒక రైతు నాకు పిలిచి ఇలా అడిగాడు నాకు ఒక బీరువా ఉంది ఆ బీరువాలో డబ్బులు ఉన్నాయి అబ్బాయి నేను రైతుల కూలీలకి డబ్బులు ఇవ్వాలయ్యా నా దగ్గర డబ్బులు లేవు బీరువాలో ఉన్నాయి రాయా చూపిద్దు చూద్దు రాయా అని నాకు తీసుకెళ్ళి చూపించాడు బీరువా ఎలాగే లాక్ అయిపోయి ఉంది లాక్ అయిపోయి ఉన్న బీరువా అని అది తీసేసి మళ్ళీ నాకు లాక్ మార్చేసి లాకు పడేటట్టు మళ్ళీ చేయ్యా మీకు ఎంత తీసుకుంటావో చెప్పాను ఆ టైంలో నేను ఎంత అడిగినా కానీ ఇచ్చేవాడు అంటే నేను 1000 రూపాయలు అడిగినా కానీ 1500 అడిగినా కానీ ఇచ్చేవాడు ఎందుకంటే అతను అవసరం అది ఆ అవసరం మనుషులకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని నేనేంటంటే అంత అడిగేలాగా కాకుండా నేను అంత అన్యాయంగా ఏం తీసుకోలేదు లాక్ రేట్ అయితే తీసుకొని నా వర్క్ ఛార్జెస్ అయితే అంతవరకు తీసుకున్నాను కొంతవరకే అదనమాట అయితే ఇప్పుడు మీకు ఈ వీడియో ఏంటంటే మీకు యూస్ఫుల్ అయితే అనమాట అంటే అలాగ ఎవరికైనా కానీ రైతులు కానీ లేకుంటే ఇళ్లల్లో కావచ్చు ఎవరికైనా కానీ 90% వరకు ఇలాంటి బీరువాలే ఉంటాయి ఇంకో 10% ఏంటంటే చాలా ఇంకొంచెం వేరే మోడల్ బీరువాలు అయితే ఉంటాయి ఈ మోడల్ బీరువా ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి కూడా అంటే 95% కూడా బీరువాలు ఇలాంటివే ఉంటాయి అంటే ఇలాంటివి ఉన్నా కానీ వేరే మోడల్ ఉన్నా కానీ లోపల లాక్ అయితే ఒకటే వస్తుంది అంటే ఇప్పుడు వచ్చే బీరువాలకి ఒకటే లాక్ వస్తుంది ఇంతకుముందు పాత బీరువాలు అంటే పూర్వకాలంలో వచ్చే బీరువాలకైతే వాటికి లాక్స్ అనేది వేరే విధంగా వస్తాయి అది ఒక నిమిషం సో ఫ్రెండ్స్ మనకి బీరువాల లోపల ఉండే లాక్ ఇదన్నమాట ఇలాంటివి అయితే నా దగ్గర చాలా ఉన్నాయి బా వర్కర్ని కదా ఇదిగోండి చాలా ఉన్నాయి అయితే ఇవే కాదు నా దగ్గర హ్యాండిల్స్ కానీ లేకుంటే ఇదిగోండి లక్ష్మీ డోర్ హ్యాండిల్స్ లక్ష్మీ డోర్ది ఇది పోతే బయట హ్యాండిల్స్ ఇవి ఏవైనా కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట అంటే వర్కర్ అన్నాక అన్నీ పెట్టుకోవాలి కదా అందుకని ప్రతి ఒక్కరు కూడా ఉంచుకోవాలన్నమాట అందుకని ఈ లాక్ అయితే ప్రతి ఒక్కరికి కూడా లోపల అయితే ఇలాంటి లాక్ ఉంటుంది బాగా చూడండి ఇలాంటి లాక్ అయితే లోపల ఉంటుంది మనకి దానికి రెండు తాళం చేతులు వస్తాయి ఇలాగా ఈ రెండు తాళం చేతులు వస్తాయి మనకు బీరువా కన్నప్పుడు ఇప్పుడు ఈ బీరువాకి ఎలా ఓపెన్ చేయాలి అంటే లాకులు తాళాలు అయితే పోయాయి లాక్ అయితే లోపల ఉండిపోయింది లాక్ వేసే ఉంది ఈ లాక్ ఎలా ఓపెన్ చేయాలి ఇదంతా కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ చిన్న మేకుతో ఓపెన్ చేయొచ్చు అని నేను థంబ్నెయిల్లో పెట్టాను చిన్న మేకుతోనే ఓపెన్ చేయొచ్చు మీరేదో పెద్ద పని అనుకోవద్దు దీనివల్ల ఏంటంటే మీకు లోపల ఉండే లాక్ అయితే పాడైపోతుంది మళ్ళీ లాక్ అయితే పనికిరాదు అది తీసేసి మళ్ళీ మనం వేరే లాక్ మార్చుకునే విధానం కూడా నేను వీడియోలోనే చెప్తాను అర్థమైందా అంటే ఈ వీడియోలో అయితే కాదు ఇదైతే కొంచెం లాంగ్ అయింది ఇంకో వీడియో సో
ఏంటంటే రేపు కానీ లేకుంటే ఎల్లుండి కానీ వచ్చే వీడియోలు అయితే చూడండి, ఖచ్చితంగా ఆ వీడియో కూడా నేను పెడతాను. ఓకేనా? ఈ వీడియో అంటే ఈ మేకుతోనే, చిన్న మేకుతోనే నేను ఓపెన్ చేయబోతున్నాను. ఎలాగైతే ఎలాగో చూడండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇక్కడైతే మనకి ఒక బీరువాకి, ఏ బీరువాకైనా కానీ ఇక్కడ ఒక బిళ్ళ అనేది వస్తుంది. ఇదైతే నా ఇక్కడ బిళ్ళ అయితే పోయిందనమాట. ఇక్కడ అనేది ఒక బిళ్ళ వస్తుంది, ఆ బిళ్ళకి రెండు స్క్రూలు వస్తాయి, ఆ రెండు స్క్రూలు కూడా ఊడదీసేయండి. ఊడదీస్తే అంటే ఒక దానికి ఏంటంటే పైకి అనగానే రెండు స్క్రూలు కనిపిస్తాయి. అంటే మీరు తాళం పెట్టేటప్పుడు, తాళం చేయి పెట్టేటప్పుడు ఏంటంటే ఒక్కో దానికి చెప్తున్నా, తాళం చేయి పెట్టేటప్పుడు ఏంటంటే ఒక్కో దానికి పైకి అంటారు, బిళ్ళకి ఒక హోల్ అనేది ఉంటుంది, దానికి బిళ్ళకి పైన అంటారన్నమాట. పైకి అనేసి మీకు లాక్ అనేది ఇలా తాళం చేయి పెడతారు. ఒక్కో దానికి ఏంటంటే ఓన్లీ బిళ్ళే వస్తుంది, తాళం చేయి అయితే లోపలికి పెట్టేస్తారు డైరెక్ట్. అయితే అంటే ఒక్కో దానికి సైడు మన ఇండియా బిళ్ళ అనేది ఉంటుంది, ఒక్కో దానికి అయితే ఒక్కో దానికి అయితే ఏమో నార్మల్గా ఉంటుంది అన్నమాట. దానికి సైడ్గా అనేసి లోపల తాళం చేయి పెడతారు అన్నమాట. ఇలాగ పెట్టేదానికి ఇలా ఒక మోడల్ వస్తుంది. ఇంకో మోడల్ ఏంటంటే కింద నుంచి పైదాకా ఒకటే మోడల్ వస్తుంది, రేకు ఒక మోడల్గా. దానికి కూడా రెండు స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ అయితే ఊడదీయండి. ఒక స్క్రూ డ్రైవర్ పెట్టుకోండి, పోతే ఊడదీయండి. ఆ స్క్రూస్ అనేది ఊడదీస్తే మీకు ఈ తాళం చేయి అనేది, అంటే తాళం చేయి మీకు పోయింది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు తాళం చేయి పోయిన వాళ్ళకి ఏంటంటే బీరువా పాడైపోయింది, మీరు ఎలా పడితే అలా తీస్తే బీరువా పాడైపోకుండా నీట్గా వచ్చేటట్టు ఇప్పుడు మీకైతే నేను తీసి చూపించబోతున్నాను. అంటే బీరువా మీరు కొడతారన్నమాట, ఒక కొట్టే పని కూడా ఉంది. ఇదిగోండి లాక్ కదా, నాకు ఇప్పుడు బీరువా ఓపెన్ అయింది. ఇప్పుడు క్లోజ్ చేసేసి తాళం అయితే వేసేసాను. సో లాక్ అయిపోయింది బీరువా అయితే, చూసారు కదా లాక్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఈ లాక్ని మనం ఎలా ఓపెన్ చేయాలి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. మీకేంటంటే చిన్న మేకుతోనే తీయొచ్చు అని చెప్పాను కదా, మేకుతోనే తీస్తాను. మేకు పోతే మీకు ఇంకా మోడల్ అని చెప్పాను కదా, అంటే లోపల ఉండే మోడల్స్. లాక్ అయితే అన్నిటికీ 90% వరకు ఇలాగే వస్తాయి. ప్రతి ఒక్క బీరువాకి, ఇప్పుడు వచ్చే కొత్త బీరువాలు అన్నిటికి కూడా 90%, అంటే 99.95% కూడా ఇలాగే వస్తాయి. అర్థమైందా? ఇలాగే వస్తాయన్నమాట. అది ఏంటంటే నేను ఇంతకుముందు అయితే ఈ పనులన్నీ చేశాను, ఇప్పుడైతే బట్టల వ్యాపారం అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఒక వర్కరు అది 10 మందికి అందరికీ ఉపయోగపడాలి, నేను చేసిన పని వృధాగా పోకూడదు, ఎవరికైనా ఉపయోగపడాలి. 10 మందిలో ఒకళ్ళకి ఉపయోగపడినా కానీ నాకు చాలు కదా. అందుకనైతే ఈ వీడియోలు అయితే చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టు. అది మిస్యూజ్ చేయకుండా వేరే వాళ్ళ వేరే వాళ్ళ బీరువా కాకుండా మీ బీరువాకి మీరు చూసుకోండి. ఓకేనా? అది మీకు ఈ ప్రాబ్లం ఉంటే, ఈ ప్రాబ్లం వస్తే చూసుకోండి, లేదంటే తాళం చేతులు ఉంటే ఎవరికైనా పర్లేదు. ఓకేనా? ఈ తాళం చేయి అయితే వేసేసాను కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఈ స్క్రూలు కూడా తీసేయండి, పోతే ఇక్కడ రేకు ఉంటే రేకుదైనా కూడా తీసేయండి, లేదంటే స్క్రూస్ అయినా కానీ అన్నీ కూడా తీసేయండి. తీసేసిన తర్వాత ఈ మేక్ అని చెప్పాను కదా, ఒక కళాయి మేక్ తీసుకోండి, ఏదైనా కానీ కొంచెం లావుగా ఉండేది, బాగా సన్నగా ఉండేది కాకుండా కొంచెం లావుగా ఉండేది కళాయి మేక అంటారు ఇది. ఈ కళాయి మేక్ అనేది ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు హోల్లో పెట్టేయండి. ఇదిగోండి హోల్లో పెట్టేసేయండి. ఈ తాళం అనేది మనకి పాడైపోతుంది అని చెప్పాను కదా, ఎందుకంటే హ్యామర్ తోటి మనం కొట్టబోతున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే పగలగొట్టడం, లోపల లాకు. ఆ లాకు పగలగొడితే ఏంటంటే మనకి లోపల లాక్ అనేది పనికిరాదు. చూపించాను కదా ఈ లాకు, లాకు పగలగొడితే ఏంటంటే పనికిరాదు. అది తీసేసి వేరే లాకు మనం మార్చుకోవాలి. మార్చుకునే విధానం కూడా వేరే వీడియోలో, అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండిబ్బా. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో మీరైతే పెట్టేసి ఎక్కువ అవసరం లేదు, చిన్నంగా కొట్టేయండి. మీరు ఏదో ఒకే దమ్మును కానీ కొట్టారంటే మీరు ఆ డోర్లు కూడా పగిలిపోతాయి. అలా కాకుండా చిన్నంగా. సో ఓపెన్ అయిపోయింది బీరువా, చూసారు కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా,
బీరువా అయితే ఎలా ఓపెన్ చేశాను అంటే చిన్న మేకుతోటి ఈ చిన్న మేకుతోటే ఓపెన్ చేసి చూపించాను అన్నమాట అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలు అంటే మన ఛానల్లో వచ్చేసి బ్లాగ్స్ అయితే ఎక్కువ వస్తుంటాయి అబ్బా అంటే ఇలాంటి వీడియోలు అంటే చాలా తక్కువ వస్తాయి ఇంకా బ్లాగ్స్ అయితే ఫుల్గా బ్లాగ్స్ కానీ లేకుంటే కర్రీస్ కానీ ఇలాంటి వీడియోలు అయితే ఎక్కువ మేము చేస్తున్నాం అన్నమాట అంటే సిరి తోటే చేపిద్దాం అనుకున్న ఈ పని కూడా అంటే గ్యాస్ పొయ్యి కూడా తనతోటే చేపించాను కదా గ్యాస్ పొయ్యి కానీ పోతే మిక్సీ కానీ తనతోటే చేపించాను రిపేర్ సిరి తోటే చేపించాను బీరువా కూడా తనతోటే చేపిద్దాం అనుకున్నాను అనుకుంటే తను రా సిరి వీడియో చేద్దాము బీరువా నువ్వే ఓపెన్ చేద్దు నేను చెప్తా అంటాను నువ్వు ఓపెన్ చేద్దు రా అని ఈ వీడియో చేద్దాం రా అని అంటే నాకు ఇప్పుడు టైం లేదు ఈ వీడియో కూడా సిరి తోటే తీపిద్దాం అనుకున్నాను కానీ తనేమో నాకు పని ఉంది ఇప్పుడైతే కుదరదు నాకు అని పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది ఇక వీడియో మొత్తం చేసినాక ఇప్పుడు ఖాళీ అయ్యి సెల్లు పట్టుకొని ఉంచుంది మాట్లాడు నిద్రపోయాను ఇప్పుడు దాకా పని చేస్తానని చెప్పి పోయి నిద్రపోయింది నాకు పని ఉంది నేను ఇప్పుడు వీడియో తీయను నాకు ఒళ్ళు నొప్పులు పుడుతున్నాయి ఎందుకు డ్యాన్స్ చేస్తున్నా మరి నువ్వు అన్నది అంతేగా నాకు ఒళ్ళు నొప్పులు పుడుతున్నాయి నేను వీడియో తీయను నాకు పని ఉందని వెళ్ళిపోయావుగా చెప్పు సమాధానం ఇప్పుడు వచ్చానుగా ఇప్పుడు వచ్చే వీడియో మొత్తం అయిపోయినాక వచ్చేది సెల్ పట్టానా లేదా లోపల అయితే కరెంటు పోయింది అందుకని బయటకు వచ్చేసి బయట వీడియో చేస్తున్నాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలకైతే ఇదబ్బా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్లు మొత్తం ఛానల్ చేయండి అబ్బా ఫస్ట్ అది లైక్ చేయండి అబ్బా సో ఇలాంటి వీడియోలు అయితే ఇంకా ఎన్నో వస్తుంటాయి మీకు చెప్పాను కదా లాక్ అయితే మళ్ళీ మార్చుకునే విధానం కూడా చూపిస్తాను అని అది నెక్స్ట్ వచ్చే వీడియోలో కానీ లేకుంటే రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే వీడియో అయితే చూడండి అంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కదా అంటే టుడే ఈరోజు అప్లోడ్ చేశాను కదా రేపు కానీ ఎల్లుండి కానీ చూసేవాళ్ళు ఉంటే అంటే చూడండి మన ఛానల్ చెక్ చేయండి చెక్ చేస్తే అందులో మీకు ఏ వీడియో ఉంటే ఆ వీడియో చూడండి మీకు యూస్ఫుల్ అనే వీడియో ప్రతి ఒక్కటి కూడా చూడండి అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే మా ఛానల్ ట్రై చేయండి ఓకేనా ఈ వీడియోలోకి అయితే ఇదబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.